దేశం మారిపోయిందన్నమాట. కానీ ఈ కేశవరావు మారలేడు, మారడు, గుర్తుంచుకోండి. అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. ఏదో డ్యూటీ ప్రకారం వల్ల అంతే సార్. డ్యూటీ కోసం సిన్సియర్ గా బతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం. అర్థమైందా? వెళ్ళండి. ఏదో భగవంతుడి దయ వల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం. ఇంకా ఎందుకండి, నేల మీద గింజలు నాలుగుతో అద్దుకున్నట్టు మీకు గొడవలు? చూడు, పేదవాణ్ణి ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు. వాడు పెరిగితే మనకాడు పట్టేదెవరు, మన మూటలు మూసేదెవరు? అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఒక్కటి గుర్తుంచుకో, ఇది మా తాతల కాలం నుంచి మేం పాటిస్తున్న శిలాశాసనం. మనం డబ్బు గలవాళ్ళం, కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం. డబ్బు ఖర్చు చేయటం నాకు ఇష్టం ఉండదు. అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం? నీ మొండితనం నా దగ్గర పనికిరాదు. డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు, కానీ దాని విలువ నాకు తెలుసు. నీకు పైసా కూడా ఇవ్వను. ఇదివరకు అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. నా కర్మకాలి మీ బిడ్డగా పుట్టాను. మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా. ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మనీ. నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారదు. ఎలా ఇవ్వరా చూస్తాను. ఇచ్చేదాకా అన్నం నీళ్లు మానేసి ఇక్కడ మార్చేస్తాను. మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే బాబు. ఆయన లాంటి మొగుడు, నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు. మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బిచ్చిపోయారు. నేనిస్తానుగా. జయము నిశ్చయమురా, భయము లేదురా, ముందు సాగిపోమ్మురా. ఎవరి మొహం చూసానయ్యో. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా? బోల్ బోలా గీలా, కళ్ళు మూసుకుని కారుతో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి? అదృష్టవంతుడివి, బ్రతికావు. అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలో తోయించొచ్చు తెలుసా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని, నాది డొక్కు సైకిల్, మొన్ననే ఓవరాలింగ్ చేయించా, 1940 మోడల్, ఇప్పుడు ఇండియాలో దొరకదు. పోనీలే వేలక, అతనితో మనకెందుకు? ఊరికి పోనిస్తానా? నా సైకిల్ బెండ్ అయిపోయింది, బట్టలని పాడైపోయాయి, చూడు మోచే ఎంత కొట్టుకుపోయింది. ఏడోకు, ఇదిగో 500. పాతిక పాతిక 50, 100 చాలు. ఇదిగో ఏ, మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది, తీసుకో. కొండ ముచ్చులు. ఏ, అలకెవరనుకుంటున్నావు? ఎక్స్ మినిస్టర్ రావు బహదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు. దుగ్గిరాల కేశవరావు, బొంగరాల అప్పారావు. ఎవరి కూతురు అయితే ఏంటి? కళ్ళు మూసుకుని గుద్దాడవేనా? ఈసారి దొరకని చెప్తాను. ఏదైనా అప్పుడే ఇంటికి వచ్చేసావంటే అవుటర్లోనే ఉండలేకపోయావా? చెల్లెమ్మకు కోపం వచ్చినట్టుంది. రాదు మరి, ఇవ్వలేక చూసి వచ్చి తలుంటుతాను నేను చెప్పానా? ఈలోగా వెళ్ళిపోతావా? ఓహో, అదా సంగతి. నీతో చెప్పకుండా వెళ్ళాను, అందుకే నన్ను కారుచు గుద్దేసింది. బాబు, నిన్ను అదుపులో పెట్టలేకపోతున్నాను. త్వరగా పెళ్ళాన్ని తెచ్చుకున్నావంటే నేను హాయిగా కూర్చుని ఏదో పెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కోడు అనుకున్నావు అమ్మా? జూకెళ్ళి పెద్ద ఏనుగును కొనుక్కున్నట్టు. నాకు ఆకలిస్తుంది, వెళ్ళి ఫోన్ చేద్దామా? ఏమిటమ్మా మ్యాటరు, అంత దూది ముందేసు కూర్చున్నావు. వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్షోత్తులం ఉందిగా. అన్నయ్యా, ఏమిటి మ్యాటర్? ఏమిటి? జాస్మిన్ స్ప్రే రేటు 1000 రూపాయలు, మేడ్ ఇన్ ఇంగ్లాండ్, ఇప్పుడు ఇవ్వకలేదు, వచ్చిన తీసుకోవచ్చు. ఏమండి, ఏమిటి మ్యాటర్? బంగారం రేటు పావలా పడిపోయింది. పావలా కాకపోతే 10 రూపాయలు పడిపోయి మనకేమిటి నష్టం? మన దేవన బంగారు వ్యాపారం. నా వడ్డాడానికి 1/2 కేజీ చాలట. 1/2 కేజీ ఏమిటి, పూర్తి కేజీయే చేయించు. గర్భవతివి కదా, మొక్కరాడు పుడితే మువ్వలు మొలతాడు, మురుగులు చేయించవచ్చు, ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు. చాలు అడ్డి పెట్టకారం, కారం గదిలో చేయిస్తానన్నారని అడిగాం. నీ ఊపిరితిత్తుల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి, నీ నెత్తురిని అత్తరుగా పూసుకునే ఒక చెల్లి, నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య, వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడి తిరిగే ఓ మేనలుడు, అది ఈ కొంప తాలూకు మేటర్.